వెల్కమ్ బ్యాక్. ఏపీ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా చేపట్టిన తనిఖీలో భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. తెనాలిలో నిల్వ గోదాములు తనిఖీ చేయగా పంచదార, కందిపప్పు, నూనె తదితర ప్యాకెట్ల బరువు 50 నుండి 100 గ్రాములు తక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అనంతరం మంగళగిరిలో చేసిన తనిఖీలోనూ ఇదే బాగోతం వెలుగు చూసింది. దీంతో పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీని నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. ఈ దోపిడీపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది రాష్ట్రంలో బయటపడ్డ భారీ కుంభకోణమని అన్నారు. ఏపీ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా చేపట్టిన తనిఖీలో భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. తెనాలిలో నిల్వ గోదాములు తనిఖీ చేయగా పంచదార, కందిపప్పు, నూనె తదితర ప్యాకెట్లు బరువు 50 నుండి 100 గ్రాములు తక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అనంతరం మంగళగిరిలో చేసిన తనిఖీలో ఇదే బాగుతం వెలుగు చూసింది. దీంతో పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీని నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. ఈ దోపిడీపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇది రాష్ట్రంలో బయటపడ్డ భారీ కుంభకోణమని అన్నారు. శాఖ కేటాయించిన తర్వాత వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను. అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతోంది, వేర్ హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక 5-6 పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది. ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను. పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం, ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది, ప్రభుత్వం సరఫరా చేస్తోంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో. అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది. 100% నేను రాష్ట్రపతికి మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది. వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు, భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం.